హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారా? అండ్ మేము కూడా బాగానే ఉన్నాము. అండ్ ఈ వీడియో ఏంటంటే, ఆల్రెడీ ఈ వీడియో థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మేమైతే ఫ్యామిలీతో మేడారం అనేది వెళ్ళాము. మేడారం వ్లాగ్ అన్నమాట. సో మేము ఏ విధంగా వెళ్ళాము, అక్కడ మాకు దర్శనం అనేది ఎలా జరిగింది, అండ్ కంప్లీట్ ఇంకా మేడారం వ్లాగ్ అన్నమాట ఈ వీడియో. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో ఎండింగ్ వరకు చూసి, వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, అండ్ మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. సో మేమైతే వరంగల్ నుంచి బయలుదేరాము. వరంగల్ నుంచి ఎర్లీ మార్నింగ్ 5:00 అలా బయలుదేరాము. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వచ్చేసామన్నమాట. మేమైతే అక్కడ ఉండలేదు మేడారంలోకి. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అలా వచ్చేసాము దర్శనం చేసుకొని. సో 5:00 అలా వెళ్ళాం కదా. వెళ్తూ వెళ్తూ మనకి ములుగు డిస్టిక్ ఎంట్రన్స్లోనే ఘటమ్మ తల్లి టెంపుల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా సమ్మక్క సారక్కల గద్దెలు అనేవి కూడా ఇక్కడ కూడా ఉంటాయండి ఘటమ్మ తల్లి దగ్గర. సో ఇక్కడ ఆగి దర్శనం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళాలి. సో అందరూ ఆగుతారు, అండ్ ఇది కంపల్సరీ కూడా. ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు ఘటమ్మ తల్లి దర్శనం కంపల్సరిగా చేసుకొని వెళ్ళాలి. సో మాకైతే ఇక్కడ కొద్దిగా ఫ్రీగా బాగానే ఉన్నారు, అంటే జనాలు మరీ ఫుల్గా అయితే రష్ అయితే లేరండి. సో తర్వాత అయితే మాత్రం చాలా రష్ అనేది ఉంటారు, ఎందుకంటే ఇది తెలంగాణలో 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే మహాకుంభమేళ జాతర, సమ్మక్క సారక్క మేడారం జాతర అనేది. అందుకని చాలామంది రష్ ఉంటారు తర్వాత అయితే. సో మేము ఇంత ముందుగానే వెళ్ళి దర్శనం చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ అనేది ఉంది కదండి. సో పిల్లలతో మళ్ళీ కోవిడ్ టైంలో వెళ్ళి అక్కడ చాలామంది రష్ ఉంటారు కాబట్టి ఇబ్బంది పడడం ఎందుకని, మేమైతే ముందుగానే వెళ్ళి మేడారం అనేది వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. సో వెళ్తూ వెళ్తూ ఘటమ్మ తల్లి దర్శనం ఇక్కడ. తర్వాత అయితే ఈ తెలంగాణలో జరిగే కుంభమేళ 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర జరుగుతుంది కదా. సో ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చి మేడారం దర్శనం అనేది చేసుకుంటూ ఉంటారు సమ్మక్క సారక్కల్ని. అందుకని చాలా రష్ ఉంటుంది తర్వాత అయితే. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ. ఘటమ్మ తల్లి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో చూస్తున్నారు కదా మీరు, సో చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ కొబ్బరికాయ వచ్చేసి మా అమ్మాయి కొడుతుంది ఇక్కడ. సో మొత్తానికి ఘటమ్మ తల్లి టెంపుల్ ఇలా ఉంటుంది. సో చూడని వాళ్ళు అయితే ఒకసారి చూడండి. ఒకవైపు మధ్యలో ఘటమ్మ తల్లి టెంపుల్, ఒకవైపు సమ్మక్క గద్దె, ఒకవైపు సారక్క గద్దె ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు పబ్లిక్ కూడా ఎక్కువగా అయితే ఏం లేరండి. సో నార్మల్గా ఉన్నారు అంతే. తర్వాత ఘటమ్మ తల్లి దర్శనం తర్వాత ఇంకా మేము మేడారం బయలుదేరుతున్నాము ఇక్కడ. సో ఫ్యామిలీతోనైతే చాలా బాగా వెళ్ళి చాలా బాగా వచ్చేసాము. మా అమ్మ, మా నాన్న, మేము అండ్ మా పిల్లలు, మా తోటి కొడుకు వాళ్ళ అబ్బాయి అంటే మా అక్క కొడుకు, మేమందరం కూడా వెళ్ళి వచ్చాము. సో మేడారం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది జంపన్న వాగండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కూడా జంపన్న వాగిది. సో ప్రస్తుతానికైతే నీళ్ళైతే ఇంకా ఏం వదలలేదు. సో ఈ నదిలో అయితే వాటర్ అయితే ఇంకా ఏం వదలలేదు, కానీ ఇప్పుడు చూస్తున్నారుగా ఈ ఫెసిలిటీ అనేది, వాటర్ ఫెసిలిటీ ఈ విధంగా పెట్టించారు. సో లైట్గా భక్తులు అనేది, లైట్గా అయితే కాదు, మామూలుగా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా రష్ అయితే ఉన్నారు. సో వీళ్ళైతే ఇంకా నల్లాల కింద ఇలాగే ఫ్రెష్ అప్ అనేది అవుతున్నారు. మేమైతే ఎర్లీ మార్నింగ్ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే అందరం కూడా ఇంటి దగ్గర నుంచి ఫ్రెష్ అప్ అయి వచ్చేసాము ఇంకా డైరెక్ట్గా. మేమైతే ఇంకేందంటే జంపన్న వాగులోకి వెళ్ళి కాళ్ళు చేతులు అలా కడిగి వచ్చేసాము అక్కడ నుంచి. సో మా కుంభమే జాతర జరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలామంది, అంటే చాలా రష్ ఉంటుంది, ఇలా ఉండదు అసలు.
చూడడానికి అసలు మా ఎక్కడ చూసినా మొత్తం జనాలే కనిపిస్తూ ఉంటారు. ఇది జంపన్న వాగు నది. ఇప్పుడైతే మొత్తం ఇసుక తీస్తున్నారు ఈ నదిలో నుంచి, మొత్తం ఇసుక తీసి తర్వాత మొత్తం క్లీనప్ చేసి తర్వాత వాటర్ అనేది వదులుతారు కావచ్చు ఇంకా. సో మేము వెళ్ళినప్పుడు అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, సో ఈ విధంగా ఉంది. మొత్తం వాటర్ అయితే ఏం వదలలేదు, నీళ్ళు గిట్ల ఏం లేవు. సో ఇక్కడ నుంచి మేమందరం కూడా జంపన్న వాగులోకి వెళ్ళి కాళ్ళు చేతులు అలా కడిగి అక్కడ నుంచే చూసి వచ్చేసాము. అండ్ ఇక్కడ మార్నింగ్ టైంలోనైతే ఫుల్ చలి అయితే విపరీతంగా ఉందంట అందరు అంటున్నారు. అండ్ ఇటు ఇక్కడ వేడి నీళ్ళు కూడా అమ్ముతున్నారండి పక్కన, బకెట్కి 50 రూపీస్ అంట. అయితే నేను అడిగాను అక్కడ, చాలామంది వేడి నీళ్ళు పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా, చిన్నపిల్లలతో సహా ఫ్యామిలీస్లో అందరూ వస్తూ ఉంటారు కదా. సో చలికాలంలో ఉంటుంది జాతర కాబట్టిగా ఇక పిల్లలకి ఈ నీళ్ళు పోద్దామని ఏమనుకుంటా అంటే పేరెంట్స్ అనుకుంటారు కదా, వాళ్ళైతే ఇంకా వేడి నీళ్ళు కొనుక్కుంటారు బకెట్కి 50 రూపీస్ అంట. సో అలా వేడి నీళ్ళు మొత్తం పెట్టి అమ్ముతూ ఉన్నారు ఇటు సైడ్కి. అండ్ ఇది జంపన్న వాగు. సో ఇప్పుడైతే కొద్దిగా చిన్నగా ఒక కాల్వలాగా ఇలా అరేంజ్ చేసి ఇలా వాటర్ అనేది వదిలారు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే కూడా ఇక్కడ నది దగ్గర అక్కడ కొబ్బరికాయలు అవి కొట్టుకుంటూ ఉంటారు. తర్వాత అక్కడ నుంచి ఇంకా లోపలికి మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే భక్తులందరూ కూడా అది బెల్లంని ఏమో బంగారం రూపంలో అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో కోరిన కోరికలు తీరిస్తే మనం బంగారం అనేది ఎత్తుకెత్తు బంగారం అనేది ఇస్తూ ఉంటారు. ఇక్కడ తీసుకెళ్తున్నారు కదా బెల్లంని, దాన్ని బంగారం అనేసి అంటారు. బెల్లంని బంగారం రూపంలో అమ్మవారికి సమర్పించుకుంటున్నారు కోరిన కోరికలు తీరితే. సో ఇది స్టార్టింగ్ అండి ఎంట్రెన్స్. ఇప్పుడైతే జనాలు అయితే నార్మల్గా ఉన్నారు అంతే ఇంకా. సో ఇది చాలా అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు ఈ జాతరకి జనం అనేది. సో ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో టోటల్గా ఆల్మోస్ట్ గద్దె దగ్గరికి అనేది వచ్చేసాము. సో మాకైతే దర్శనం అయితే బాగానే జరిగిందండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా సమ్మక్క సారక్క గద్దె లోపల అనేది రష్ ఎలా ఉందో. సో నార్మల్గా ఉన్నారు ఇంకా అంతే. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే మేము అంతకుముందు వెళ్ళినప్పుడు అయితే చాలా రష్ ఉండేది, మొత్తం తొక్కిసలాట అలా జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడైతే ప్రశాంతంగా వెళ్ళి దర్శనం అనేది చేసుకున్నాము, మనసుకి చాలా బాగా అనిపించింది. సో అందరు దర్శనం చేసుకుని బంగారం అది సమర్పించుకున్న తర్వాత టెంపుల్లోనే ఒక సైడ్కి అలా కాసేపు కూర్చొని పులిహోరాలు లడ్డూలు అవన్నీ తీసుకొని ఇక పిల్లలం మేమంతా కొద్దిగా తినేసి ఇంక అక్కడ నుంచి బయలుదేరాము. ఇంకా మేమైతే మొత్తానికైతే మేడారంలో సమ్మక్క సారక్కల దర్శనం అయితే మాకైతే చాలా అంటే చాలా బాగా జరిగింది. తర్వాత అక్కడ నుంచి కొద్దిగా బయట జాతర నుంచి కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత కోడిని కోసుకున్నాము. సో కోడిని కోసుకున్న తర్వాత అంటే మేడారం అంటే మొత్తం అడవి ప్రాంతమే అట్లుంటుంది కదా. సో మొత్తం దర్శనం చాలా బాగా జరిగిన తర్వాత అక్కడ కాసేపు కూర్చొని తర్వాత బయటికి వచ్చేసి వంటలు చేసుకొని తిన్నామన్నమాట. సో అన్నము కూర ఇక్కడ పక్కట్టెలు పోయి ఉంది కదా, సో కట్టెలు తీసుకెళ్లాల్సిన పని కూడా ఉండదు. అక్కడ మొత్తం అడవి ప్రాంతం కాబట్టి చుట్టుపక్కల మొత్తం కట్టెలు అలా పడి ఉంటాయి. అండ్ మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే జొన్న రొట్టెలు చపాతీలు ఇవన్నీ కూడా మేము తీసుకెళ్లాము. సో అన్నము కూర అనేది అక్కడ కట్టెల పొయ్యి మీద వండుకున్నాము, రొట్టెలు అనేది ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళామన్నమాట. ఒక నాటుకోడి ఒక బాయిలర్ కోడి అయితే కోసుకున్నాము ఇక్కడ. మేమైతే కోసుకున్న తర్వాత నేను అమ్మ ఇద్దరం కలిసి వంటలు చేసుకున్న తర్వాత ప్రశాంతంగా అడవిలో అలా కూర్చొని అయితే తిన్నాము. సో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. చుట్టుపక్కల అయితే మొత్తం కూడా అంటే వాటర్ నీళ్ళ సౌకర్యం ఎక్కడైనా ఉందో లేదో చూసుకొని సరదాగా కూర్చొని అక్కడ బయట అలా వంట చేసుకొని తినడం చాలా బాగా అనిపించింది. అండ్ మా చుట్టుపక్కల కూడా మొత్తం కూడా చాలామంది కూర్చొని వంటలు చేసుకుంటూ తింటూ ఉన్నారు. అండ్ జాతరలో పిల్లలు చిన్న చిన్న షాపింగ్స్ అవి అలా తీసుకున్నాము. అండ్
మొత్తానికైతే దర్శనం అనేది చాలా బాగా జరిగింది. అండ్ ప్రశాంతంగా కూర్చొని తినేసి అండ్ హ్యాపీగా ఇంటికి సేఫ్గా వచ్చేసాము. అందరం కలిసి కూడా ఇక్కడ మాకు ఎర్లీ మార్నింగ్ మేము 5 o'clock అలా వెళ్ళాం కదా, మాకు మేడారంలో లోపల అంటే మేడారంలో సమ్మక్క సారక్కని దర్శించుకొని బయటికి వచ్చే వరకు ఏ టైం అయిందంటే 5 o'clock బయలుదేరితే 1 వరకు టెంపుల్లో నుంచి బయటికి వచ్చేసాం మేము. ఇంకా 1-2 వరకు 1-2 ఆ మధ్యలోనే టెంపుల్లో నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా అటు బయట వంటలు చేసుకొని తినేసాము. ఇంకా హ్యాపీగా అందరం కలిసి ఫ్యామిలీతో. సో ఎటువంటి అంటే రష్ అనేది పబ్లిక్ ఎక్కువగా లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోగలిగాము మేమైతే. తర్వాత మా వాళ్ళందరికీ వడ్డించి తర్వాత లాస్ట్కి హ్యాపీగా నేను అమ్మ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ తినేసాము. ఇంకా మొత్తానికైతే లంచ్ కూడా అయిపోయింది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడి నుంచి సర్దుకొని ఇంకా మళ్ళీ బయలుదేరాము. 4 o'clock అలా బయలుదేరాము అక్కడి నుంచి. మళ్ళీ మేడారం నుంచి 4 o'clock బయలుదేరితే ఇంకా అక్కడ తినేసి వస్తూ ఉంటే అడవి ప్రాంతం కదా మొత్తము, సో కోతులు అయితే చాలా ఫుల్ ఉన్నాయండి దారి మొత్తం కూడా కోతులు. అయితే ఇంకా మేము వంటలు చేసుకున్నాము కదా, తర్వాత అన్నము రెట్టెలు రొట్టెలు అవన్నీ మిగిలాయి కదా, సో అవన్నీ కూడా ఇక్కడ మేము ఏం చేసామంటే ఇంటికి తీసుకెళ్ళేందుకులే. ఇక మనమైతే ఇంటికి వెళ్ళి వండుకొనైనా తింటాం కానీ ఇంకా కోతులకి పాపం అలా ఉండదు కదా అనేసి దారిమట్టి ఫుల్ కోతులు ఉన్నాయండి వెహికల్స్. అలా కాస్త ఆపాము, సైడ్కి ఆపగానే చాలామంది కోతులు వచ్చేసరికి సరే ఇంకా మన దగ్గర అన్నము రొట్టెలు అవన్నీ ఉన్నాయి కదా అనేసి అవన్నీ ప్లేట్లో పెట్టేసి వాటికి మొత్తం పెట్టేశాము. అవి జస్ట్ అలా వేకి లాగితే చాలు, ఎవరేమైనా పెడతారేమో అనేసి చాలా అంటే చాలా కోతులు వచ్చాయండి. సో వీటన్నిటికీ కూడా అన్నం పెట్టేశాము వెళ్తూ వెళ్తూ. ఇక మిగిలిన అన్నము రొట్టెలు మొత్తం కూడా వీటికి పెట్టేశాము. ఇంకా నేనేమనుకున్నానంటే ఇలాగే అనుకున్నాను, మనమైతే ఇంకా ఇంటికి వెళ్ళి వండుకొని తినొచ్చు కానీ పాపం వీటికి అయితే అలా కాదు కదా, ఎవరైనా పెడితేనే తింటారు, ఏమైనా దొరికితేనే తింటారు కానీ ఇంకా పాపం అన్నీ ఆకలితో ఉన్నాయి కాబట్టి ఇక అన్నీ కూడా వీటికి పెట్టేశాము అన్నము రొట్టెలు. ఫస్ట్ అయితే మా పిల్లలు అయితే చాలా భయపడ్డారు, అవి పైకి పైకి వస్తున్నాయి అట్లా చేతిలో ఎక్కడ అందుకుంటాయో కానీ తర్వాత అయితే వాళ్ళకు కూడా ఫుల్ హ్యాపీ అనిపించి పిల్లలు కూడా అన్నము రొట్టెలు అవన్నీ పెట్టేసి వాళ్ళకి సరదాగా వచ్చేసాము. ఇంకా నాకైతే ఫస్ట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది, కోతులు అవన్నీ అలా తింటూ ఉంటే పాపం వాళ్ళకు కూడా కడుపు నింపాము మనం అనే ఫీలింగ్ అయితే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇదండి మా మేడారం లాగు, వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకొని ఇటు కోతులకు కూడా పెట్టిన అన్నం పెట్టాము. సో నాకైతే మా చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా వెళ్ళి వచ్చేసాము ప్రశాంతంగా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఇంకా ఇంటికి వచ్చేయడమే, ఇంకేముంది ఇంకేం లేదు ఇక వీడియో బ్లాగ్ వచ్చేసి. సో ఇది వీడియో, ఇంతటితో ఎండ్ అయిపోయినట్టే వీడియో. ఇంకా